అయ్యా తెలంగాణ తప్పకొత్తది అయ్యా. ఈనాడు వచ్చాడు కాదు ఇది. తెలంగాణ గురించే నీ రంది. తెలంగాణ గురించే నా రంది పోతుంది. నా రంది పోతుంది. నా రంది కోట తెలంగాణ అమ్మ సోనియమ్మ చేతులు ఉంది. మాట్లాడింది ఎవరు? బోరగా ఎత్తురు ముందుగాల. నేను ఎత్తుకున్న బోనము ఎవరి కొరకు? తెలంగాణ కోసం. ఎక్కడ ఎక్కడ ఎత్తుకున్నావు? మన జిల్లా కరీంనగర్. ఎవరు వచ్చిరాడు? ఇంకెవరు వచ్చారు? రసమయ్య వచ్చిండా? రసమయ్య వచ్చిండు. లస్మయ్య బాబా ఎప్పుడు ఎత్తుకున్నావు బోనం? మొదటి ధూమ్ధాం. ఎక్కడ? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలో ఖత్తర్ నాకు జిల్లా. ఇప్పుడు నా మిత్రుడు వేరే. కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా కతులు తుందిరన్న. నువ్వు మన హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? మరి అందరు వచ్చారా? ఎవరు వచ్చి కలిసిపోయారు నిన్ను? హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? కేసీఆర్ టీమ్. కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ అంటే కీర్తి మా కుటుంబం జరిగినటువంటి మహానుభావుడు. వచ్చి మందలిచ్చిండా నేను? మందలిచ్చాడు. ఏమన్నాడు? 1,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేసి సన్మానించిండు. ఒక పేదోడు. పేదోడు నా కళాకారుడు బాయే. ఆ తర్వాత కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ వచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? ఓ కొంట తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
శ్రీ 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 ముఖ్యమంత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? సినారాయణ రెడ్డి. ఎవరు ఎవరు ఆయన? జ్ఞానపీఠ. ఎవరు ఊరు? ఊరు నేను పుట్టిన ఊరు హనుమాజీపేట. హనుమాజీపేట. మీ అత్తగారు ఊరు? మా అత్తగారు తిప్పాపురం. హనుమాజీపేటలో పుట్టిండు ఆయన? ఆయన పుట్టిండు, నువ్వు పుట్టినవా? జానపదుల గడ్డ హనుమాజీపేట బిడ్డ. మిత్రం ఒక్కడే ఉండి పుట్టినా. ఎక్కడ చిన్న పెద్దవా? అయ్యాక నేను 8 ఏళ్ళు చిన్న. 8 ఏళ్ళు చిన్నవా? చిన్నవా ఆయన కంటే? చిన్నాని. నీకేమన్నా నేర్పిండు ఆ పాటలు? నేర్పిండు. ఏం పాట? నేను ఆయన లోన గురువుని నేర్చుకున్నాను. నేర్చుకున్నావు ఆయన జ్ఞానంలో నా జ్ఞానం పడాలి. ఫస్ట్ పాట కర్త మీద తుమ్మచ్చు. కర్త మీద వందిత్తు. నీకు నువ్వే నేర్చుకున్నావా? నాకు నేను కాకపోతే నారాయణరెడ్డి గారికి హక్కు గట్ట తాజరా. ఆయన గురువుగా భావించుకున్నా. గురువుగా భావించుకున్నావు? భావించుకున్నందుకే కథ వచ్చింది. సంస్కృత మండలి సభ్యుడు. ఎవరు? నువ్వు? మొదట్లోనట. నీకేం అవార్డులు వచ్చినాయి? డాక్టరేట్ రాబాయ్ ఒకటి. డాక్టరేట్ అవార్డు ఉంటే కానీ వస్తుంది. వస్తుంది వస్తుందే. ఇద్దరు ఇద్దరు డాక్టరేట్ వస్తుంది, పద్మశ్రీ వస్తుంది, అన్న వస్తాయి. కార్యక్రమంలో మేము రాలేదా అన్నాడు. హైదరాబాద్ గోల్కొండ హోటల్ ముఖ్యమంత్రి దారి ఇచ్చాడు. ఎవరు ఎవరు ముఖ్యమంత్రి? రోషయ్య గారు. మనం ఏ హోటల్ ఆగినాం? మనం తలపేసి తలపటి ఇప్పుడు మంచిగా. అదే మనం ఏ హోటల్ ఆగినాం? బామ్మలు వచ్చిండు అన్నాడు. మీరు ఇద్దరు కలిసి బీర్ తాగారు కదా? తాగారు? తాగాలి. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు గట్లా ఉంటుంది. నీకు అమ్మాడు ఇంటర్వ్యూ. ఎస్ ఫీలింగ్ ఇంటర్వ్యూ రైట్. కానీ కానీ కరెక్టే. నువ్వు టెస్ట్ చేసిన కరెక్ట్ చెప్తున్నావు లేదా అని. ఎల్లవా గుర్తుందా? సార్ జై తెలంగాణ అని గారు. రెండు సార్లు జై తెలంగాణ.
మూడు కోట్ల దేవత. తెలంగాణ తల్లి, ఎక్కువ ఏం కథలు చెప్పాడు నేను. ఎల్లమ్మ పాట పాడు. ఒక ఎల్లమ్మ పాట పాడతావా? పోషమ్మ ఎల్లమ్మ పోషమ్మ. ఇంకా నల్లవోషమ్మ నల్లవోషమ్మ నల్లవోషమ్మ. మల్లన్న కథలు? మల్లన్న అమెరికా రాజు కథ. ఐదు మల్లెపూలు. ఐదు మల్లెపూలు. నంది ధర్మరాజు. నీకు అన్నిట్లో నచ్చిన కథ ఏది? నీకు బాగా నచ్చింది ఎల్లమ్మ. ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ అంటే ఎవరు? మన గ్రేయం గ్రామ దేవత, కులదేవత. తెలంగాణకు ఎల్లవ తల్లి, గ్రామ దేవత. అందరినీ కాపాడే. మరి ఇప్పుడు నిన్నెందుకు కాపాడతలేదు? కలడత్తలేదా? ఎల్లవ తల్లి సూరి బాబా పక్కటే కింద ఎల్లవ తల్లి వస్తలేదు అమ్మరా. ఇప్పుడు ఎల్లవ తల్లి కాపాడుతుంది. సూర్య అది కత్తలేదు. దూరం పట్టండి. దగ్గర దూరం ఒకటి డిస్టెన్స్ రాము డైలీనా కదా. రాము డైలీనా రత్నగర్భ. అయోధ్య ఏలిన హరిశ్చంద్ర. హరిశ్చంద్ర అయోధ్య కూడా ఏలినా హరిశ్చంద్ర. రాముడు మొదల హరిశ్చంద్రుడా? రాముడు మొన్నటు యువతి రాముడు అయింది సామాన్యంగా. అయోధ్యుడి అయింది కాదా మొదలు? అయోధ్యుడి అయింది కాదా హరిశ్చంద్ర? అదే హరిశ్చంద్రుడే ముందు కదా రాముడి కంటే. హరిశ్చంద్రుడే ముందుగా ఎంలాడా ఏ దేవుడు? రాజరాజేశ్వర స్వామి అంటారు. ఆయన దగ్గర పనిచేసినారు. అయ్యో రాముడు అరిందే 27 దాటిపోయినాడు. 20 లక్షలు. 20 లక్షలు. ఎవరు? ఎన్నేళ్ళ కింద అది అమ్మిందా?
నీ చిన్నప్పటి దోస్తులే వాళ్ళు ఎక్కువ నీకు బాగా ఫోన్ నెంబర్ కానీ ఒక్కొక్క